జగన్ మోహన్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా చంద్రబాబు నాయుడు చేత ప్రేరేపించబడి వ్యవస్థల్ని లొంగదీసుకోవడంలో బాగా నిష్ణాతుడైనటువంటి తప్పుడు ఆలోచనలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ఎత్తుగడల్లో భాగంగానే ఈ దర్యాప్తు జరుగుతుందనేది ఎవరెవరైతే ఈ ఎత్తుగడలకి ఈ ప్రేరేపించబడేటువంటి మోసపోతనానికి లొంగిపోయి ఈ తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనేది మేము సమాజానికి కూడా తెలియజేస్తున్నాం। వాస్తవం ఆయన మాట్లాడింది కూడా ఆయన సత్యాన్ని ఒప్పుకున్నాడు। ఇవాల అవపోతే ఇక నా జీవితంలో ఇక మామూలుగా ఎప్పటికీ మనం జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడించలేమని చెప్పి ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నాడు। నౌ ఆర్ నెవర్ అంటే ఇక ఎప్పటికీ జరగదు। ఎన్ని పిల్లి మొగ్గలేసినా ధృతరాష్ట్రులు కౌరవులు శకుని మామలు ఎప్పటికీ చరిత్రలో మంచి వాళ్ళు కారు। చంద్రబాబు నాయుడు ఎన్ని పిల్లిగంతలు వేసినా ఎన్ని మారువేషాలు వేసినా ఎన్ని రంగులు పూసుకున్నా కౌరవ సైన్యమే ఆయన చంద్రబాబు నాయుడు గారు కౌరవులకి రారాజే। జడ్జి గారు గుడ్లోడు తీశాడు కదా ఆ సిబిఐ ఎవడన్నాడు ఆ సిబిఐ గారిది గుడ్లోడు తీశాడు కదా జడ్జి గారే చెప్పాడు కదా అవినాష్ రెడ్డి ఫోన్ చేశాడా జగన్ మోహన్ రెడ్డి గారికి ఉందా కాల్ డేటా ఉందా కాల్ డేటా లేదండి వాట్సాప్ కాల్ చేశాడు వాట్సాప్ లైవ్ లో ఉందండి వాట్సాప్ లైవ్ లో ఉంటే దాని అర్థం ఏంటి నువ్వు ఎందుకు జగన్ మోహన్ రెడ్డి గారికి గాని గంగిరెడ్డి గారికి గంగిరెడ్డి గాని కాల్ చేశావా అడిగావా గంగిరెడ్డిని గంగిరెడ్డి నాకు సహకరించలేదండి మరి అరెస్ట్ ఎందుకు చేశావు పల్లనోళ్ళని ఎందుకు అరెస్ట్ చేశావు ఆడ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా ఆడు సహకరించలేదండి అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఎవడూ చెప్పట్లేదండి ఎవడూ సాక్ష్యం చెప్పడు వీడికీడు ఒక కట్టుకథ అల్లుకుని కట్టుకథ ఊహించుకుని ఆడు తప్పుడు స్టేట్మెంట్లు కోర్టుకి ఇస్తే జడ్జి గారు గొడ్లో తీసి వదిలాడు సిబిఐ ఇవాళ చెప్తే ఇవాళ కోర్టులు మాట్లాడినా ఏంటి ఇవాళ మేము కూడా అదే చెప్తున్నాం మీరేమన్నారు చంద్రబాబు నాయుడు వివేక హత్య కేసులో మేమేం చెప్పాం సిబిఐ అదే చెప్తున్నాం మేము కూడా అదే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు ఏం చెప్తే సిబిఐ అది టైప్ చేస్తుందని చెప్తున్నాం మేము కూడా మేము నేనేం తేడా చెప్పట్లా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే సిబిఐ అది టైప్ చేస్తుంది చంద్రబాబు నాయుడు చేత ప్రేరేపించబడి అతను కుయుక్తులకు చంద్రబాబు నాయుడికి ఒకవరకు ఒక బలం ఉంటుంది మీకు చంద్రబాబు నాయుడికి జీవితంలో ఎప్పుడు బెయిల్ రాకుండా ఉంటుంది చూసారా పలానా పలానా కోర్టులో చొక్క ఎదురైందని ఏనాడన్నా ఒకడికి ఒక బలం ఉంటుంది ముసలికి నీళ్ళలో బలం ఉంటుంది చంద్రబాబు నాయుడికి అక్కడ బలం ఉంటుంది।